సివిఏ ప్రేక్షకులకు నమస్కారం. గ్రహఫల కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిష సమస్యలతో బాధపడుతున్న వారికి చక్కటి పరిష్కార మార్గాలను ఈరోజు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీమతి జంధ్యాల లత గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే ఓం గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యత్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. అలాగే అమ్మ ముందుగా ఇవాళ పంచాంగం గురించి తెలియజేస్తారా? తప్పకుండా. ఈరోజు పంచాంగం శ్రీ సార్వరినామ సంవత్సరం జ్యేష్ఠ మాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం. ఈరోజు మనకి వారం బుధవారం, తిథి శుద్ధ పంచమి, నక్షత్రం పునర్వసు నక్షత్రం. ఇంకా వర్జం కనుక చూసుకుంటే మధ్యాహ్నం 3:28 నుంచి 5:04 వరకు ఉంది. అలాగే దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:39 నుంచి 12:30 వరకు ఉంది. ఇంక ఇక్కడ అమృత ఘడియలు గనక చూసుకున్నామంటే ఉదయం 6:40 నుంచి రాత్రి 1:03 నుంచి 2:39 వరకు ఉంది. ఇంక ఇక్కడ యోగం ఈరోజు వృద్ధి యోగం. అలాగే కరణం భవకరణం మధ్యాహ్నం 12:53 నుంచి నిమిషాల వరకు ఉంది. తదుపరి బాలవ కరణం రాత్రి 12:32 వరకు ఉంది. ఇంకా రాహుకాలం కనుక చూసుకుంటే మధ్యాహ్నం 12:05 నుంచి 1:41 వరకు ఉంది. ఈ రోజు అభిషేక్ సమయం లేదు. అలాగే అమ్మ ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాల గురించి తెలియజేస్తారా? అలాగే ముందుగా మనకి ద్వాదశ రాశుల ఫలితాలు చూసుకునే ముందు ఒకసారి గోచారం చూద్దాం. అలాగే ఈ గోచారంలో మనకి ఇక్కడ మేషంలో మనకి ఏ గ్రహము లేదు. అయితే ఇక్కడ వృషభంలో శుక్రరవులు ఉన్నారు, మనకి మిథునంలో ఇక్కడ రాహుబుధులు ఉన్నారు. అలాగే ఈరోజు పునర్వసు నక్షత్రం గనక ఈరోజు కర్కాటక రాశిలో చంద్రుడు గమనం. అలాగే ఈరోజు మనకి ఇక్కడ ధనుసు రాశిలో కేతువు, ఇంకా ఇక్కడ మకర రాశిలో గురుశనులు, ఇంకా ఇక్కడ కుంభరాశిలో కుజ సంచారం జరుగుతోంది.